అలానా తాన పిల్లుందనగానే అమ్మానాయన పిల్లగాన్ని పిల్లగాని పోయి చూసి ఇద్దరికి నచ్చితే కట్న కానుకలు పెట్టుబోతలు మాట్లాడుకొని సంబంధం ఖాయం చేసుకొని వస్తారు పూల పండ్లు వరపూజ అయినాక లగ్గం కోట పెట్టుకొని పెళ్లి ఖర్చులు పెడుతుంటారు ఇక డీజేలు గీజేలు జోరుగుంటాయి ఇంటి ముంగట్నే పంది రేసి చేస్తే కాదా చాలా నామోషిగా ఫీల్ అవుతున్నారు అమ్మా నాయనలు అంతకట్లనే ఉన్నది ఒక్క గీడ తప్ప పిల్ల తరపున కొందరు కొందరు పెద్ద మనుషులు కూర్చున్నారు మొదలు ఇట్లా బీడీలు ఇచ్చి మర్యాద చేసినాక మాట మాట్లాడుకున్నారు అంత అయినాక డికాషన్ దాగిందంటే పిల్ల పిల్లగాడు ఖాయమైనట్టే మరి కట్న కానుకలు ఏం పెడుతున్నారో తెలుసుకోవాలి కదా ఏం పెడుతున్నారు కాక మేము వర కట్నము ఇట్లా బంగారము ఇట్లా మేము తీసుకోము గది లెక్క కట్నం గిట్నం అన్న ముచ్చట్నే ఉండదట పిల్ల పిలగానికి ఓ నాలుగు జతల బట్టలు పెడతారట గంతే ఎనకట మా తండ్రులు తాత ముత్తాతలు ఇట్లనే లగ్గాలు చేసుకున్నారు సుత ఇట్లనే చేసుకుంటాం మనకు వస్తున్నారు ఆదిలాబాద్ జిల్లా ఆదివాసీ గూడాలు రాయ్ సెంటర్ల వెనకటి పద్ధతులలోనే పిల్లలు లగ్గాలు చేయాలని తీర్మానాలు సుత చేస్తున్నారు బైకు అడగడాలు కట్నాలు పెట్టడాలు ఏంటి అన్ని కూడా ఇలాంటి ఇవ్వడాలు అనేటివి గత ఐదు పది సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సందర్భం అనమాట దీన్ని మళ్ళీ పూర్వ స్థితిలోకి తీసుకురావాలని మా పెద్దలు ఆలోచించడము చాలా సంతోషకరమైనటువంటి విషయము లక్షలకు లక్షల కట్నాలు ఇచ్చి పెళ్లి అంటే అందరితో కాదు కదా మరి పేద అడవిలలో పెళ్లి చేయలేకపోతే ఆ ఊరు పట్టేలు అంటే కుల పెద్దనే ముంగట పడి లగ్గం చేపిస్తాడు ఇక పెళ్లి కార్యం అయిపోగానే డీజేలు గీజేలు బ్యాండ్ సప్పులు కాదు మోగేది ఆదివాసి డోలు సన్నాయిలే అగో డోలు కొట్టుకుంటా ఏమన్నే గుర్తున్నారా కానీ ఎంత కట్నం తీసుకుంటే అంత ఇల్వ అనుకునే రోజుల మళ్ళా ఎంతటి పద్ధతులలోనే లగ్గాలు చేస్తున్నారంటే నియంగా గ్రేట్ కదా ఎంతైనా పద్ధతులు ఆచారాలు సంప్రదాయాలు పాటించాలంటే ఆదివాసీల తర్వాతనే ఎవరైనా